జ్యోతిష్యం ఒకరి భవిష్యత్తు చెప్పి వారి జీవిత లక్షణాన్ని మీరు ఏ విధంగానూ మార్చలేరు మీరు వారిని మరింత అజ్ఞానం వైపు నడిపిస్తున్నారు ఎవరైతే చక్కని జోస్యం చెప్తారో లేదా ఎవరైతే రేపు ఏం జరగబోతోందో స్పష్టంగా చెప్తారో వాళ్లు గ్రహస్థితిని బట్టి చెప్పడం లేదు మిమ్మల్ని చూసి చెప్తున్నారు ఆ వ్యక్తిలో కొంత సహజ జ్ఞానం ఉంటుంది కాబట్టే చెప్తాడు మీకు రేపు ఏమిటో తెలుసుకునే శక్తి ఉంటే మీరు మరింత అజ్ఞానులుగా మారతారు అహంకారం పెరుగుతుంది మూర్ఖత్వం పెరుగుతుంది ప్రమాదకరం అవుతారు రేపటిని ఈ రోజే తెలుసుకుంటే ఈ రోజున నిమగ్నం అవరు అందుకే మీరు భవిష్యత్తు తెలుసుకోకూడదు భవిష్యత్తు గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఎవరైనా జోస్యం చెప్పగలరా అంటే చెప్పగలరు కానీ నూరు శాతం కాదు ప్రతి వస్తువు మీపై కొంత ప్రభావం చూపుతుంది దాని నుంచి నిర్దిష్టమైన ప్రకంపనలు వెలువడుతుంటాయి గ్రహాలు ఖచ్చితంగా పెద్ద వస్తువులే కాబట్టి అవి కొన్ని ప్రకంపనలు కలిగి ఉంటాయి గ్రహానికి దగ్గరగా ఉంటే వాటి చుట్టూ ఉన్న వాటిపై అవి కొంత ప్రభావాన్ని చూపిస్తాయి పౌర్ణమి అలాగే అమావాస్య రోజుల్లో మానసికంగా కాస్త అసమతుల్యతతో ఉన్నవారు మరింత అసమతుల్యత గురవుతారు సముద్రం కూడా వెర్రిగా మారిపోతుంది మీరు బాగా స్థిరంగా ఉంటే ఏ గ్రహం ఎలా ఉన్నా మీరు వెర్రిగా ప్రవర్తించరు మీ జీవిత గమనాన్ని నిర్ణయించేది మీరే తప్ప మరెవరూ కాదు ప్రతిదీ కొంత ప్రభావం చూపుతుంది ఆ ప్రభావాన్ని ఎలా మలుచుకుంటారన్నది మీ చేతుల్లోనే punya